హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిత్యార్ మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ మన రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఆఫ్ ద నేషన్ ఒక సంస్థ సర్వే నిర్వహించింది సో ఇందులో చూస్తే బీఆర్ఎస్ఏ లీడ్లో ఉంది దాదాపు సెవెంటీ ప్లస్ సీట్స్ అదే గెలుస్తుందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక థర్టీ ప్లస్ గెలుస్తుందని చెప్తుంది మరి ఏంటి సార్ సర్వేలన్నీ కూడా ఇలా ఎలక్షన్స్ దగ్గర టైంలో అన్నీ బీఆర్ఎస్ వైపే జరుగుతున్నాయి ఏం ఏం జరుగుతుంది సార్ అసలు అవునండి ఇది నేను కూడా గమనించాను ఇది ఒక నేషనల్ లెవెల్ సంస్థ చేసిన సర్వే అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా తన పందాన్ని ఈ మధ్యలో మార్చేసా ఫస్ట్లో ఒక కాన్ఫిడెన్స్లో వెళ్ళారు కానీ ఆయన ఎన్నికల సమావేశాలు ఒకదానికొకటి పెరుగుతున్న కొద్దీ ఆయన పందా ఆయన వ్యక్తిగతమైన అప్రోచ్ కూడా మారింది ఓటర్ల పట్ల అది మనకు అచ్చంపేటలో స్పష్టంగా కనపడింది ఏంటంటే ఇప్ అంతకుముందు ఒక రకమైన ఊగిసలాట అనేది ఓటర్ల మనసులో ఉండింది ఒక మార్పు కోసం చూద్దామనే ఊగిసలాట ఉంది అంతకుముందు సర్వేస్ చేసిన సందర్భాల్లో అది రిఫ్లెక్ట్ అయింది కాంగ్రెస్కి ఫేవరబుల్గా కాకపోతే ఈయన మళ్ళీ ఒక స్పష్టతగా ప్రజలకి మీరు గనక ఇతరుల మాటలు విని బీఆర్ఎస్ కనుక ఓడిస్తే మేమైతే విశ్రాంతి తీసుకుంటాం కానీ ఆ తర్వాత అనుభవించాల్సింది మీరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూడండి పక్కనే రకంగా ఉందో అమరావతి రాజధాని అని ఎంతో అట్టహాసంగా మొదలెట్టారు ఇవాళ అది ఒక శ్మశానం అయిపోయింది ఒక బీడు భూమి అయిపోయింది తర్వాత ఒక నిన్న ఖమ్మం వెళ్ళినప్పుడు ఖమ్మం ప్రజలకు మీకు తెలుసు రోజు నిత్య నిత్యం ఏదో ఒక అవసరాల కోసం మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్కి పక్క జిల్లాలన్నీ ఆంధ్రప్రదేశే మీకు సరిహద్దులో అక్కడ డబల్ రోడ్డు వరకు తెలంగాణ ఆంధ్రాలోకి వెళ్తే సింగిల్ రోడ్డు అంటే డెవలప్మెంట్లో అంత తేడా ఉంది కాబట్టి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు అది చూశారు ఇది చూశారు ఈ రకంగా ప్రజలకు ఒక రకంగా హెచ్చరిక రూపంలో చేస్తున్నారు రకంగా సలహా రూపంలో చెబుతున్నారు ఇంకొక రకంగా విడమర్చి తన మనసులో మాట చెప్పినట్టుగాను ఉంది ఇప్పుడు కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో అసలు అంతకుముందు కూడా కొద్దిగా బీఆర్ఎస్ పట్ల సుంకత ఉంది ఎందుకంటే ఏ ఒక రకమైన బెనిఫిట్స్ అందుతున్నాయి రైతు బంధు కార్యక్రమం కానీ లేకపోతే వితంత్ పెన్షన్ లేకపోతే వృద్ధా పెన్షన్లు మళ్ళీ దళిత బంధు కొంత అందరికీ పోయినా కొంతమందికి ఇచ్చారు ఇట్లా కొంతవరకు కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఇడ్లు అయితే పెద్దగా అమలు జరగని మాట వాస్తవం అదైతే వాస్తవం కానీ ఆ ఒక్కటినే క్రైటీరియాగా తీసుకోరు కదండి ఓవరాల్గా ఇప్పుడు మీరు అన్నారు సరే మూడ్ ఆఫ్ ద తెలంగాణ అని మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ చూస్తారు ఓవరాల్గా ఇది ఒక మంచి పద్ధతిలో వెళ్తుంది ఆ తర్వాత వ్యక్తిగతమైన వేధింపులు ఇవ్వు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి తెలంగాణ గవర్నమెంట్ ఎవరి మీద ఏ వర్గం మీద కానీ ప్రజల మీద కానీ ఒకవేళ తెల గవర్నమెంట్ని ఎంత విమర్శించే ప్రతిపక్ష నాయకుడైనా విపక్షంలో పార్టీలకు చెందిన ఎవరిని కానీ ఎవరిని వేధించే పక్క రాష్ట్రంలాగా లేదు అదొకటి పెద్ద వెసులుబాటు తర్వాత వ్యక్తుల పట్ల కూడా కొంతమంది ఎవరో ఒకరు విమర్శిస్తారు కదండి విమర్శిస్తే వ్యక్తుల మీద దాడి చేయటం వాళ్ళని వేధించి వాళ్ళు చనిపోయే రాక ఎమ్మటపడి ప్రభుత్వ పోలీసులతో కానీ ఇట్లా వేధించడం అట్లాంటి ఇది లేదండి ఏ మాట కామాట అందుకైతే ఒప్పుకోవాలి ఇక్కడ స్వేచ్ఛ అయితే ఉంది నిజానికి ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నామని వాళ్ళే చెప్తున్నారు కాకపోతే కొన్ని రాంగ్ హ్యాండ్లింగ్స్ ఎట్లా జరిగినాయి అంటే మన మధ్య చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలోనూ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద బ్యాంక్ అవ్వటం జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి ఇప్పుడు అది పక్క రాష్ట్రం మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఎట్లా ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయకుండా దూరంగా ఉంటే కూడా వీళ్ళ వాల్యూ పెరిగేది ఇంకా కానీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి ఇక్కడేమో టీఆర్ఎస్ చేతులు కాల్చుకుంది అక్కడ బీజేపీ చేతులు కాల్చుకుంది తప్పు చేసింది బీజే టీఆర్ఎస్ కాదు బీజేపీ కూడా కాదు ఒక మూర్ఖుడైన వ్యక్తికి మద్దతిచ్చిన నేరానికి ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ కొంత మూల్యం చెల్లిస్తుంది తన స్థాయిలో బీజేపీ కొంత మూల్యం చెల్లిస్తుంది అంటే తర్వాత ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే ఒక మూర్ఖుడైన మిత్రుడు కన్నా విగ్రుడైన శత్రువు బెటర్ అనే సిద్ధాంతాన్ని ఇప్పటికి వాళ్ళకి గమనించుకున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ డిస్టెన్స్గా ఉన్నామని చూపించడం కోసమే ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో విఫలమైన కొన్ని వ్యవస్థలని ఉదాహరణలుగా చూపిస్తున్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని ప్రస్తావించడానికి వాళ్ళకి మనసు వచ్చేది కాదు ఎందుకంటే మన మిత్రుడు మనం బలపరిస్తే గెలిచిన వ్యక్తి అంతకుముందు కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కనుక వీళ్ళు టీఆర్ఎస్ కనుక ఆయన దీనికి వెళ్ళకపోతే మద్దతుగా అసలు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవలేకపోయాడండి బాగా అంటే ఒక పోటీగా ఎందుకంటే వీళ్ళు తెలు తెలుగుదేశం మీద ఒక కక్షతో తెలుగుదేశం ఇక్కడ కంటెస్ట్ చేసింది ఇక్కడ ఏం పని వాళ్ళకి వాళ్ళకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు వెళ్ళాలి తప్ప ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశం ఏమనుకుందంటే అంతకుముందు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కూడా చాలా బలమైన పాకెట్టు తెలుగుదేశానికి కాబట్టి ఇక్కడుండే అభిమానులు మద్దతుదారులను ఎందుకు మనం డిస్పాయింట్ చేయాలి ఇక్కడ కూడా ఒక తెలుగుదేశం యూనిట్ని కంటిన్యూ చేద్దాము కాకపోతే ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రినే పెడదాం తెలంగాణ అధ్యక్షులనే పెడదాం మన కాసానికి జ్ఞానేశ్వరని పెట్టినట్టు అట్లా అనుకున్నారు అది వాళ్ళకి పొస్కలా ఎట్టయినా తెలంగాణలో టీఏ తెలంగా టీడీపీకి కొన్ని పాకెట్స్లోనూ తర్వాత బీసీ మెయిన్ బలమైన వర్గం బీసీల్లో బాగా అభిమానం ఉందనేది టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు అందువల్ల ఈ తెలంగాణలో టీడీపీ పోటీ చేయటం అనేది వాళ్ళకి సుతారం ఇష్టం లేదు కాబట్టి అసలు అక్కడ కూడా దెబ్బతీస్తే కానీ అసలు టీడీపీ అనేది దుంపనాశనం చేయాలి అసలు మొత్తం టీడీపీ పార్టీ అక్కడ కూడా లేకుండా చేస్తే ఇక్కడికి వచ్చి పాకదు కదా ఇప్పుడు గుమ్మడి పాదు గుమ్మడి పాదు ఉందండి మొదలై కట్ చేస్తే ఇక్కడ రకం రాదు కదా విస్తరించదు కదా ఆ రకంగా చేయాలనే ఉద్దేశం మీద టూ థౌజండ్ నైన్టీన్లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వీళ్ళు మద్దతు ఇచ్చారు స్ట్రాటజికల్గా ఆ రోజే కొంత బ్లండర్ జరిగిందండి జరి అంటే దాని మూలానే ఏమవుతుందంటే ఇప్పుడు మంచి నిజంగా వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ క్యాండిడేట్ టీఆర్ఎస్కి తెలియనంత పరిస్థితి ఏం లేదు కదా మా చంద్రబాబు మంత్రివర్గంలో చంద్రశేఖరరావు గారు కూడా చేశాడు అసలు ఆయన ఫస్ట్ టైము శాసనసభ్యుడు అయింది కూడా టీడీపీ టైంలోనే కాబట్టి టీడీపీతో ఉండాలి కానీ ఏదైనా అనుబంధం వాళ్ళ సొంత కొడుకుకి కూడా రామారావు గారు పేరు పెట్టుకున్నాడు కదా అట్లాంటప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెంది ఒక ఫ్యాక్షనిజంగా ఉన్న వ్యక్తిని నువ్వు బలపరిచావు అంటే పని నీకు ఫ్యాక్షనిస్ట్ మైండ్ ఉందా నీకు అది లేదు కదా నువ్వు అందరినీ సమదృష్టిలోనే చూస్తున్నావు అనే పేరుంది లాండ్ ఆర్డర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు తెలంగాణలో అట్లాంటప్పుడు వెళ్ళి ఒక ఫ్యాక్షన్ మైండ్తోనూ ఒక డిక్టేటర్షిప్ ఉన్న మైండ్ ఉన్న వ్యక్తిని బలపరచడం వలన ఆ తాత్కాలికంగా నీకు బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇవాళ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడాల్సి వచ్చింది కదా ఇవన్నీ కూడా కొంచెం టీఆర్ఎస్కి కొద్దిగా ప్రతికూల అంశాలు అసలు లేకపోతే ఇంకా నల్లేరు మీద నడకలాగా ఉండేది దీని పరిస్థితి కావాలని అంటే కొన్ని కొన్ని వర్గాలను దూరం చేసుకున్నట్టు అయింది అట్లా అనమాట ఇప్పుడు ఆ సర్వేనైతే మనం పూర్తిగా కొట్టేయలేమండి ఈ మధ్యలో ఆయన తన పందాన్ని కొంత మార్చుకున్నాడు కాబట్టి కాకపోతే పూర్తిగా విశ్వసించే పరిస్థితి కూడా లేదు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీని అన్ని విధాలా బలపరచుకోవడానికి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిన గతంలో కాంగ్రెస్ లీడర్లు కానీ బీఆర్ఎస్ లీడర్లు కానీ అందరిని బలమైన ఆయన చేర్చుకుంటున్నారు ఇప్పుడు ఈ పదిహేను రోజులు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో బలాబలాలు మళ్ళీ మారే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా బాగా ఇప్పుడు పునరాలోచనలో పడ్డ మాట వాస్తవం మళ్ళీ ఆలోచించుకున్న ఒక నిర్ణయానికి రావడానికి ఈ పది పదిహేను రోజులు కీలకం కాబట్టి ఇంకొక సర్వే కూడా ఇంకో పదిహేను రోజుల్లో రాబోయే సర్వేలో మనకి ఇంకా స్పష్టత వస్తుంది ఆదిత్య గారు దీన్ని అప్పటి వరకు కొట్టేయలేము థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం ఆదిత్య గారు మన వీక్షకులకు కూడా నమస్కారం